ఒక 20 ఏళ్ల క్రితం టర్కీ దేశానికి ఒక ఉత్తరం రాశాను. అదే 21,000 మంది చచ్చిపోయారే, ఏమని ఉత్తరం రాశానో తెలుసా? గొప్ప ఉత్తరాన్ని రాశానండి వాళ్ళకి. టర్కీలారా, మీరెవరో తెలుసా? దేవుడు భూమి మీద మొట్టమొదటిసారిగా ఏదేను అనే వనం మీ దేశంలోనే ఉంది. సింహగర్జన ఉందనైనది ఉంది, దేశాలి లైవ్లో కూడా ఉంటుంది, పీడిఎఫ్ ఫైల్. ఆదిమానవుని జన్మస్థలం ఆసియా టైటిల్. ఆఫ్రికా అంటున్నాడు ఎవడో పిచ్చోడు, చార్లెస్ డార్విన్. అతను అన్న తప్పు, దేవుడు భూమి మీద మొట్టమొదటి ఎంపిక స్థలం, ఎంచుకున్న స్థలం ఏంటో తెలుసా? టర్కీయులారా, మీ దేశమే అన్నాను. అదే ఏదేను వనం. ఉత్తరానికి సమాధానం లేదండి. నా అలాగే నవ్వుంటారు, మాదేదేనా? ఇరవై ఏళ్ల తర్వాత నిజంగా మన దేశం అయితే పొంగిపోదనండి. గొప్పగా చాటించేద్దాం, ఏదైనా మా దేశంలోనే ఉందని. అన్ని ఆధారాలతో రాశానండి. యూట్యూబ్గా అనగనగా రాజని ఖర్చు చెప్పలేదు. నైసర్గిక స్వరూపం, భూమి, నదులు, భూభాగం. నదులు పొడవు పొడవలు వెడల్పులు ఎక్కడెక్కడి నుంచి వెళ్తున్నాయో, టైగ్రిస్ యూప్రటిస్ నదులు అవన్నీ రాశానండి. టర్కీయులారా, మీదే ఏదేను వనం. ఒకనాడు దేవుడు ఏదేను అన్నాను. అక్కడే మొదటి మానవుడు పుట్టింది మీ దగ్గరేనా రా అన్నాను. మొదటి మానవుడు ఆదాం పుట్టింది, మా ఆది తండ్రి పుట్టింది అక్కడే, మా ఆది తల్లి పుట్టింది అక్కడే. ఇప్పుడు వెళ్ళిపోతారు కదండి అక్కడికి వేల మంది. ఇప్పుడు సీన్ అర్థమై ఉంటుంది. వేల మంది వెళ్ళిపోయారు అక్కడికి 3 రోజులు బట్టి. మన భారతదేశం కూడా సహాయం పంపుతుంది, మందులు, బెడ్షీట్లు. ఎంత దయనీయమైన స్థితి! గుర్తించదు కదా, యేసును గుర్తించిందా ఈ ప్రపంచం? గుర్తించలేదు. పౌలును గుర్తించిందా ఈ ప్రపంచం? గుర్తించలేదు. అపోస్తులను గుర్తించిందా ఈ దేశం? గుర్తించలేదు. పోని దేవుణ్ణి గుర్తించిందా ఈ లోకం అంటే అస్సలు గుర్తించలేదు. అసలు దేవుణ్ణే గుర్తించలేదు.